ఇది కోడి కత్తి కాదండి నారావారి కత్తి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి ఒక పథకం ప్రకారం నారావారి కత్తితో ఒక వ్యక్తిని పెట్టుకొని దాడి చేయించి చంపటానికి ప్రయత్నించారు మీకు శ్రీనివాస్ చెప్పాడు ఎక్కడన్నా ఓపెన్గా ప్రెస్లో కానీ నేనేమన్నా నేను సంపతి కోసం చేశానని చెప్పాడు ఇది మీడియా వాళ్ళకు సంబంధించిన కుల మీడియా దాన్ని రాసి ఏదో ఒక విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఇదే విధంగా కుట్రపన్ని సిట్టు విచారణ అని చెప్పి మీరే చేశారు ఏం తేల్చారండి సిట్టు విచారణలో హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఈ కేసుని ఎన్ఐఏకి బదలాయించమని హైకోర్టు ఇచ్చింది ఇచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ముందు చూడండి తమ్ముళ్ళు నాకేం సంబంధం ఇది జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ నా కంట్రోల్లో ఉండిద్దా మన పోలీసులు లోపలు ఉంటారా మనకేం సంబంధం బీజేపీ అను జగన్మోహన్ రెడ్డి కలిసి నా మీద కుట్ర పండుతున్నారు అని చెప్పి కన్నీరు కాల్చావే ఓ ముసలి చంద్రబాబు నాయుడు నువ్వే కదా ఇది మా పరిధిలోకి రాదంది నువ్వు రాదు నా మా పరిధిలోకి సంబంధం లేదు మాకు ఎయిర్పోర్ట్ లోపల జరిగితే మాకేం సంబంధం మా పోలీసులు అక్కడ ఉండరుగా అన్నప్పుడు మరి నీ పోలీసులతో నువ్వు ఎందుకు విచారం చేపిస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగి గంట కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్లోనే ఉన్నారు ఇంకా హైదరాబాద్లో కూడా ల్యాండ్ అవ్వలేదు రాష్ట్ర డీజీపీ వచ్చి ఏ సంపతి కోసం చేశాడు అతను ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి మనిషి అతను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఇదిగో ఫ్లెక్స్ దొరికింది ఇదిగో లేక దొరికింది లేక ఇదిగో మడత పెట్టకుండా లేక ఫ్రెష్గా జేబులో పెట్టుకోగలిగాడు ఇవన్నీ చెప్పింది నువ్వే కదయ్యా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కదా ఆ హోటల్ ఎవరిదయ్యా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళదే కదా దాని అనుకున్న మీరే కదా మరి మీరు చే చేసినప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న సంస్థ విచారం చేస్తే దీని మీద న్యాయం జరగదు కాబట్టి కోర్టుకి మేము థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయమని చెప్పాం సార్ ఒక హంతకుడు రాష్ట్ర ప్రతిపక్ష నేతను హత్య చేయటానికి ప్రయత్నించి విఫలమైన ఒక హంతకుడు ఒక పథకం ప్రకారం కుట్రబనిన హంతకుడు పుస్తకం రాస్తున్నాడంట ఏం ఆత్మ కదే నేను మహాత్మాగాంధీ గారి చరిత్ర రాయటానికి అసలు అతనికి జైల్లో ఎవరు ఇచ్చారండి పుస్తకాల పెన్నులు రాయటానికి పర్మిషన్ ఉందా ఎవరు ఇచ్చారు సరే ఎట్లా నుంచి తీసుకొచ్చి మీరే ఇచ్చారు రాయటానికి మరి అతను రాసినాయి మళ్ళీ మీరే ఎందుకు లాక్కున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులే కదా దాని లాక్కుంది ఇవన్నీ నిజాలు బహిర్గతం కావాలి ఎన్ఐఏ విచారంలో ఇవన్నీ బయటపడతాయనే నమ్మకం మాకుంది ఈ హర్షవర్ధన్ చౌదరి వెనక ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే వెనక ఏ మంత్రి ఉన్నాడు మంత్రి వెనక నిజంగా ముఖ్యమంత్రి ఉన్నాడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనుకున్నారు ముందేదో పిస్టల్తో కాల్చి చంపాలని ట్రై చేశారంట తర్వాత కత్తి అయితే ఈజీగా లోపలికి అని ప్లాన్ వేసారంట మూడు నెలల పాటు సీసీ కెమెరాలు పనిచేయలేదు ఇవన్నీ ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి సో ఎన్ఐఏ విచారణలో పూర్తిగా నిజాలు తెలుస్తాయనే నమ్మకం మాకుంది ఎన్ఐఏ విచారణ ఎన్ఐ విచారణ వేగవంతంగా చే చేస్తానికి ఎన్ఐఏ ప్రయత్నిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణ చేసిందో ఆ వివరాలన్నీ ఇవ్వలేదు కానీ కోర్టుకి అది వేసిన కోర్టులకి మళ్ళీ ఎన్ఐఏ చేసినప్పుడు ఇప్పుడు కోర్టు మీరు చేసినవన్నీ పోలీసులను సహకరించమని మీరు చేసిన ఎంక్వైరీ సంబంధించిన రికార్డులన్నీ ఇమ్మని ఇప్పుడు ఆదేశించింది ఖచ్చితంగా ఎన్ఐఏ ద్వారా నిజాలు నిగ్గుతేలుతాయన్న నమ్మకం మాకుంది మాకు న్యాయస్థానాల మీద న్యాయ వ్యవస్థ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉంది అందుకనే మా మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కుమ్మక్కై అప్పుడు మా మీద కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపినా మేము న్యాయస్థానాల మీద నమ్మకంతో ఏఈ స్టేలు తెచ్చుకోకుండా ఆ విచారణ మేము ఎదుర్కొంటా ఉన్నాం న్యాయస్థానాలకు భయపడేది న్యాయస్థానాలను మేనేజ్ చేయడానికి ప్రయత్నించేది కేసుల్లో స్టేలు తెచ్చుకోవడం అలవాటు చంద్రబాబు నాయుడు ఉన్నాయో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు న్యాయ వ్యవస్థ మీద గానీ న్యాయస్థానాల మీద గానీ పూర్తి నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి